వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్తో రేపు అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనాని తెలుసుకుందాం. సత్య చెప్పండి, ఓవైపు విపక్షాల కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు, మరి నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, మరి రేపు ఢిల్లీలో జరిగే ధర్నాకు సంబంధించి ఎటువంటి కార్యాచరణతో వెళ్లబోతున్నారు? రాజేశ్వరి, పార్టీ కార్యకర్తలు పార్టీ ముఖ్య నేతలతో కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ కాన్ఫరెన్స్ లో ప్రస్తుతం కొనసాగుతోంది. చాలా కీలకమైన విషయాలు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా రేపు విపక్షాల అన్నిటితో కలిసి, అంటే బీజేపీ వ్యతిరేక కూటమితో ఒక ధర్నాను నిర్వహించాలి ఎన్నికల కమిషన్ వద్ద నిర్ణయించారు. ఈ ధర్నా ప్రధానంగా ఏదైతే వీవీప్యాట్లు ముందు లెక్కించిన తర్వాతే ఈవీఎంలు లెక్కించాలి, ఏవైతే ఐదు ర్యాండమ్ గా వీవీప్యాట్లు లెక్కించడానికి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఐదు వీవీప్యాట్లు కూడా అదేవిధంగా ఈవీఎంలు రెండు కూడా లెక్కించిన తర్వాతే మిగతా ఓట్లు లెక్కించాలనేది ఒక ప్రధాన నినాదంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వీవీప్యాట్లు అనేవి కీలకంగా మారకూడదు, ముందస్తుగానే దానిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా ఓట్లు లెక్కిస్తే కనుక అటు గెలుపోటముల పట్ల ఉత్కంఠ ఉండదు, అదేవిధంగా అభ్యర్థుల్లో కూడా టెన్షన్ ఉండదు అనేది ప్రధానంగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముందుగానే వీవీప్యాట్లు ఈవీఎంలకు సంబంధించి ఏమైనా తేడాలు వస్తే కనుక, అంటే ఈ వీవీప్యాట్ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ లేదా ఈవీఎంలో ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మొత్తం నియోజకవర్గంలోనే అన్ని వీవీప్యాట్లు కూడా లెక్కించాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముందుగా వీవీప్యాట్లు లెక్కిస్తే కనుక రెండింటికి మధ్య తేడా వస్తే కనుక ఒక అభ్యర్థికి ఒక ఉండాల్సిన కాన్ఫిడెన్స్ దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి అభ్యర్థి ఇమీడియట్ గా ఎన్నికల కమిషన్ కు రిటర్న్ గా లిఖిత పూర్వకంగా తమ యొక్క అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందుగానే ఈవీఎంలు అదేవిధంగా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లు తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించిన తర్వాత ఆఖరిగా వీవీప్యాట్లు లెక్కిస్తే కనుక అభ్యర్థికి గెలుపోటముల మధ్య తేడా తక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థి ఇమీడియట్ గా ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు లిఖిత పూర్వకంగా. కాబట్టి అక్కడున్న ఏజెంట్లు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎలాగ ఓటమించనున్నారా లేదా గెలుపు ద్వారం ముందున్నా కానీ వీటిని పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఎన్నికల కమిషన్ చేసిన తప్పులు మరుగున పడిపోతాయి ఈ వ్యవహారంలో. కాబట్టి రేపు ఉదయం దీనిపై విపక్ష కూటమి మొత్తం కలిపి ఒక భారీ ధర్నాకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా అధినేత చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం పైన కూడా ఆయన కీలకంగా ఇప్పటికే ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ను విశ్వసించాల్సిన పని లేదు, గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు అవాస్తవం తెలియాయని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి తీరుతుందని చెబుతున్నారు. 18 నుంచి 20 పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ఆయన కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా నాయకులకు ధీమాగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో 110 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది, అక్కడి నుంచి తెలుగుదేశం కౌంట్ ప్రారంభమవుతుంది, అంటే 120 కావచ్చు 130 కావచ్చు అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఏవైతే ఇప్పటికే ఏబిఎన్ కోసం చేసినటువంటి రామగోపాల్ ఏదైతే ఏబిఎన్ కోసం చేసినటువంటి సర్వే ఉందో, రాజగోపాల్ చేసిన సర్వే కావచ్చు, ఇతర సర్వేలన్నీ కూడా చాలా వరకు కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేంద్రం విషయానికి వస్తే కనుక బీజేపీ ఎన్డీఏ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అతి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని వచ్చిన నేపథ్యంలో వీటిపైన తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం సాధిస్తుంది, అదేవిధంగా కేంద్రంలో కూడా బీజేపీ ఇతర కూటమి అధికారంలోకి వస్తుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ పైన తన పోరాటాన్ని కంటిన్యూగా కొనసాగిస్తాననే సంకేతాలను ఈ రోజు జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ నాయకుల్లో కూడా ఒక ధీమాను ఆయన కలిగించారు. 110 నుంచి 130 స్థానాలు అసెంబ్లీకి, అదేవిధంగా 18 నుంచి 20 స్థానాలు పార్లమెంట్కి సాధిస్తామని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది రాజేశ్వరి. సత్య, మరి మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘం పనితీరు పైన వాటిపైన విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు వీవీప్యాట్ల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీవీప్యాట్ల లెక్కింపే ప్రధాన డిమాండ్గా అన్ని పార్టీలతో కలిసి ధర్నాకు వెళ్లబోతాం అంటున్నారు, అంటే ఈ ప్రయత్నాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అలాగే నిన్న వచ్చిన సర్వేలపై కూడా ఎటువంటి, అంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీ వీవీప్యాట్లపైన కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపైన కావచ్చు తీవ్రంగా పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీవీప్యాట్లు కోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో వాటిని ఖచ్చితంగా లెక్కించాల్సిన అవసరం ఉంది. వీవీప్యాట్లు లెక్కించడానికి 6 రోజులు సమయం పడుతుందని సుప్రీంకోర్టు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చెప్పిందో దాన్ని కూడా ఆయన తప్పుపడుతున్నారు. ఖురేషి కూడా మొన్న జరిగిన మీటింగ్ లో మాట్లాడిన పరిస్థితి ఉంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీవీప్యాట్లను పూర్తి స్థాయిలో లెక్కించడానికి గతంలో
బ్యాలెట్లు లెక్కించడానికి ఒకరోజు మాత్రమే సమయం పట్టింది. ఇప్పుడు వీవీప్యాట్లకు 6 రోజులు ఎందుకు సమయం పడుతుందని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మేధావులు, గతంలో ఎన్నికలు నిర్వహించిన మేధావులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ వర్గాలు కావచ్చు, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వీవీప్యాట్లు లెక్కించాల్సిందే అని గట్టిగా కోరుతున్న నేపథ్యంలో వీవీప్యాట్ల గురించి 50% లెక్కించాలని పోరాటం చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దానికి అంగీకరించిన పరిస్థితుల్లో 5 వీవీప్యాట్లను ఏవైతే లెక్కించాలనుకుంటున్నారో వాటిని ఆఖరు కాకుండా ముందుగానే లెక్కిస్తే కనుక ఏమైనా తేడాలుంటే అభ్యంతరాలు ఆదిలోనే తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత లాస్ట్ లో వీవీప్యాట్లు లెక్కిస్తే కనుక అభ్యర్థి అప్పటికప్పుడు తన యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేసే పరిస్థితి ఉండదు, లేదా కౌంటింగ్ ఏజెంట్ తన యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేసే పరిస్థితులు అక్కడ ఉండవు. కాబట్టి ముందుగానే వీవీప్యాట్లను అదేవిధంగా ఈవీఎంలు లెక్కించాలనే డిమాండ్ తో రేపు ధర్నా చేయబోతున్నారు. దీంతో పాటు ఎగ్జిట్ పోల్స్ వ్యవహారంలో కూడా చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ విషయం ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి అనుకూలంగా ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రావడం తథ్యం. 110 నుంచి తమ కౌంట్ ప్రారంభమవుతుంది, 110 సీట్లు పక్కాగా వస్తాయి. అక్కడి నుంచి 120 సాధిస్తామా 130 సాధిస్తామా అనేది తరువాత నిర్ణయించబడుతుందని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో పార్లమెంట్ విషయానికి వస్తే కనుక 18 నుంచి 20 సీట్లు తాము సాధిస్తామని స్పష్టం చేశారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంటే నేషనల్ మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు కూడా బీజేపీ ఎన్డీఏ ఆధ్వర్యంలో సింగిల్ అతిపెద్ద కూటమిగా అవతరించబోతుందని చెప్పిన నేపథ్యంలో అది వాస్తవం కాదు. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు అవాస్తవాలైనవి. గతంలో తమిళనాడు విషయం తీసుకోవచ్చు, లేదా తెలంగాణ విషయంలో కూడా తీసుకోవచ్చు, చాలా విషయాల్లో అవాస్తవాలైనవి. కాబట్టి దేశం యొక్క నాడిని పట్టడంలో ఎగ్జిట్ పోల్స్ కు సాధ్యం కాదనే విషయాన్ని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి బీజేపీతర కూటమే కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది, ఆ కూటమే దేశాన్ని ఏలబోతుందని చెబుతున్నారు. మరొకసారి ప్రధానిగా మోడీని దేశ ప్రజలు చూడరని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు జరిగిన ఏదైతే టెలికాన్ఫరెన్స్ లో. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ సత్య. చిన్న